సేల్స్ గర్ల్ ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో శారదను ఇంట్లోంచి తరిమేస్తారు తండ్రి అడగడానికి వెళ్తే అనరాని మాటలంటారు ఆ బాధతో మరణిస్తాడు శారద ఒంటరిగా తిరిగి కామధేనిలో ఉద్యోగం చేస్తూ పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది శేఖర్ వచ్చి చూస్తాడు శేఖర్ హాస్పిటల్లో చేర్పించాడని తెలిసి ఆనందపడుతుంది శారద కథ కొనసాగుతుంది మరుసటి రోజున ఒడిలో అడ్డంగా బాబును పడుకోబెట్టుకుని పాలు పడుతోంది శారద సడన్గా బాబు గుర్తుకొచ్చాడు అతనిలో నిండి ఉన్న బలమైన కోరిక గుర్తుకొచ్చింది ఆ తల్లి బిడ్డల ప్రతిమను చూస్తూ అతను కన్న కలలు ఊహించుకున్న సుందర దృశ్యాలు గుర్తుకొచ్చి నిట్టూర్చింది మనకు అన్నీ ఉన్నాయి అదే సమయంలో మనకేదీ లేదు అలాంటి నిర్భాగ్యులం శేఖర్ బాబు కళ్ళు మూసుకుని పడుకుంది శారద పక్కలో బాబు నిద్రపోతున్నాడు నర్సు వచ్చి పిల్లవాడని పక్క తొట్టెలో పడుకోబెడతానని అడిగింది కానీ అందుకు శారద సుతారాము ఒప్పుకోకపోవటంతో బయటికెళ్ళిపోయింది ఆలోచనలతో సతమతమవుతున్న శారద చెవులకు అమృత గానం వినిపించింది ఆమె నిద్రపోతోందా బయట అడుగుతున్నారు ఏం తను మెలకుగా ఉంటే రాకూడదా నిష్ఠూరంగా అనుకుంది రామ శేఖర్ పిలుస్తున్న శబ్దం అంటే అంటే జమీందారిని కూడా వచ్చిందన్న మాట ఎంతైనా రక్త సంబంధం గబుక్కున కళ్ళు మూసుకుని పడుకుంది శారద అబ్బా ఎంత బాగున్నాడురా నా బంగారుకొండ వీడు నా మనమడే రాజు వాడిలో ఆ టీవీ చూడు ఎలా ఉట్టిపడుతోందో చటుక్కున కళ్ళు తెరిచింది శారద మంచం పక్కగా స్టూల్ మీద కూర్చుని పిల్లవాడిని చూస్తూ మురిసిపోతున్న రుక్మిణమ్మను చూసి చిన్నగా నవ్వి చేతులెత్తి నమస్కారం చేసింది తెల్లబోయి చూసిందామె ఆమె ఇందుకు సిద్ధపడి రాలేదు ఏదేదో వాగుతుందని ఆ వాగే నోరును ఎలా కట్టెయ్యాలో ఆలోచించి అందుకు సిద్ధపడి మరీ వచ్చింది రుక్మిణమ్మ మీ ఆరోగ్యం బాగుందా అండి ఆ దిగ్భ్రాంతిలోంచి ఇంకా తేరుకోక రుక్మిణమ్మ మౌనంగా తల ఊపింది ఎలా ఉన్నాడు నా కొడుకు శారద కళ్ళల్లో తొంగి చూస్తున్న మాతృ గర్వాన్ని నా కొడుకు అన్న పదమును ఒత్తి పలకటాన్ని గమనించిన రుక్మిణమ్మ ఉలిక్కి పడింది వాడు నా మనవడు లాగానే ఉన్నాడు జమీందారీ వంశాకురం లాగానే ఉన్నాడు వాడిని చూస్తూ నిద్రలు నవ్వే వాడి బోసినవ్వు చూస్తూ పరవశంలో మునిగిపోయింది రుక్మిణమ్మ తత్తరపడింది శారద వీడి అభిప్రాయం తల తిప్పి రాజశేఖర వంక చూసింది అతను తననే గమనిస్తున్నాడు అతని కళ్ళల్లో అంతులేని ఆపేక్ష దానితో కలగలిపి ఉన్న అపారమైన జాలి నేనేం చెయ్యలేకపోతున్నానే అనే వ్యధ అన్నీ కనిపిస్తున్నాయి శేఖర్ బాబు చాలా చిక్కిపోయారు నిన్ను సరిగ్గా గమనించలేదు కానీ పసిమి రంగులో మెరుస్తుండే ఆ ముఖం కొంచెం రంగు తగ్గింది ఎప్పుడూ నున్నగా ఉండే అతని గడ్డం మాసి ఉంది శరీరంలోని కాంతి తగ్గిపోయి అసలు నిజంగానే కొంచెం సన్నబడ్డారు అలా అతన్ని చూస్తుంటే శారద కళ్ళల్లో నీళ్లు తిరిగి చెంపల కిందుగా జారి జుట్టులో ఇంకిపోతోంది వాళ్ళిద్దరిని అలా చూసిన రుక్మిణమ్మకు మరలా ప్రపంచం గుర్తుకొచ్చింది రాజు ఆ విషయాన్ని అడుగు ఏ విషయం ఆశ్చర్యంగా అనుకుంది శారద నిస్సహాయుడే చూశాడు శేఖర్ ఆ తల్లి బిడ్డల్ని అంత చిన్న పసిగుడ్డుని ఆవేదనతో కృంగి బలహీనంగా కనిపిస్తున్న శారదను చూశాకైనా ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకుని కోడల్ని ఆదరిస్తుందనే గంపడాశతో తీసుకువచ్చాడు శేఖర్ మళ్ళీ ఆవిడ ఆ విషయాన్ని ఎత్తేసరికి హతాసుడయ్యాడు నేను అడగలేనమ్మా మీరే అడగండి ఇదివరకు తల్లిపై ఉండే ప్రేమ గౌరవం భక్తి అన్నీ ఒక్కటొక్కటిగా పోతున్నాయి శేఖర్లో అతనికిప్పుడు తల్లి అంటే భయం ఆవిడ మొండితనం అంటే భయం తనకు జన్మనిచ్చినందుకు ఆవిడకు బానిసై ఉండాల్సిందే ఆ ఒక్క భావనే అతన్ని అలా కట్టిపడేస్తోంది ఉరిమి చూసింది రుక్మిణమ్మ శారదకు ఆ చూపులో కేవలం భయమే కాకుండా ఇంకేదో బలమైన బెదిరింపు కూడా కనిపిస్తోంది ఏమిటి సాలిగూడు మళ్ళీ ఏదో ఉచ్చువేసి నన్ను బంధిస్తున్నారులా ఉంది తలమంచుకుని నేలవైపు చూస్తూ అన్నాడు శేఖర్ శారదా అతని కంఠంలో జీవకళ లేదు ఆప్యాయత లేదు ప్రేమ లేదు కోపం లేదు బాధ లేదు ఏ భావము లేదు పొడి పొడిగా ఉంది మనసు చంపుకుని అతనిలోని అన్ని భావోద్రేకాలను చంపుకొని కేవలం ఒక మన మనుషులాగా రుక్మిణమ్మ చేతిలోని కీలుబొమ్మలాగా అడుగుతున్నాడు రాజశేఖర్ శారద అమ్మకు అమ్మకు నీ బిడ్డ కావాలిట అయిపోయింది అంతా అయిపోయింది స్వాగతంలా అనుకోబోయి పైకనేసింది శారద నా జీవితంలో వెలుగుతున్న గుడ్డి దీపాన్ని ఆర్పటానికి వచ్చారన్నమాట నేను ఇలాగైనా బ్రతకటం నీకు సంతోషంగా లేదా ఏం జమీందారు ఆనాడు నన్ను ఏ రైలు కిందో పడుకుని పడుకొని బ్రతకమని సలహా ఇచ్చారుగా అలాగే అనుకోండి శారదా చచ్చిపోయిందని అనుకోండి నాకు బిడ్డ పుట్టలేదని అనుకోండి నేను కోడలిగా మీకు పనికిరాలేదు కానీ నా రక్త మాంసాలతో నా కడుపులో పెరిగి నాలో ఉండి ఉద్భవించిన నా బిడ్డ నీకు మనవడయ్యాడా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను నా జీవితాన్ని నాశనం చేయకు నాది అనుకునేందుకు నాకున్న ఈ ఒక్క బిడ్డను నా నుండి దూరం చేయకు వాడి ఆధారంతో బ్రతుకు నీ నా జీవితాన్ని కూలదోయకు శేఖర్ కిటికీ దగ్గరికి వెళ్ళి తన కన్నీటి ముఖాన్ని చాటు చేసుకున్నాడు రుక్మిణమ్మ హృదయం ఏమాత్రం చలించలేదు పైగా హ్యాండ్ బ్యాగ్లోంచి నోట్ల కట్టలు తీసి స్టూల్ మీదకి విసిరేసింది అదిగో అది పదివేలు ఆ డబ్బు తీసుకొని మా పిల్లవాడిని మాకిచ్చేయి స్టూల్ మీద పడ్డ డబ్బుని ఆశ్చర్యంగా చూస్తున్న శారదకు రుక్మిణమ్మ మాటలు వింటే నవ్వు వస్తుంది ఆహా కదలి కదలి నవ్వుతోంది ఆ కట్టెలు తీసి అటు ఇటు తిప్పుతూ దానివంకే చూస్తుంది నా బిడ్డకు నాకు నా బిడ్డకు నాకు వెలయిస్తున్నారా జమీందారిని గారు ఇన్నాళ్ళు మోసి కన్నందుకు ప్రతిఫలమ ఈ డబ్బు సరే ఎంతమందికి కాంట్రాక్ట్ ఇస్తావో చెప్పు ఒక్కొక్క బిడ్డకు పదేసి వేలకు కనిస్తూ ఉంటాను ఆ నోట్ల కట్టను స్టూల్ మీద వేసింది నీకు చేతులెత్తి మొక్కుతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను మనిషిని నన్ను మనిషిగానే బ్రతకని నా కడుపున పుట్టిన నా బిడ్డను రెండు రోజుల వయసు కూడా నిండని నా బిడ్డను నా నుండి వేరు చేయటానికి నీకు మనసు వచ్చింది నీకు హృదయం లేదు నువ్వు తల్లివి కావు నువ్వు ఆడదానివి కావు దయచేసి వెంటనే వెళ్ళిపో మాత్రమైనా నీ గౌరవం దక్కించుకోవాలంటే తక్షణం నా ముందుంచి వెళ్ళిపో లేకుంటే డాక్టర్ని పిలవాల్సి వస్తుంది డబ్బిస్తోంది డబ్బు ఆ డబ్బు నీకు కావాలి ఆ డబ్బుకు నీకు లంకే డబ్బుతో ఏదైనా కొనగలనని డబ్బు కోసం ఏ పనైనా చేస్తారని అనుకునే నీలాంటి డబ్బు మనిషిని కాను నేను నేను మనిషిని మానవత్వంతో బ్రతుకుతున్న మనిషిని ప్రేమాభిమానాలతో బ్రతుకుతున్న మనిషిని నా బిడ్డకు వెలకట్టడానికి నీకెంత ధైర్యం శేఖర్ బాబు నన్ను దయతల్చండి ఏ బాధరా బందీ లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ల మీద నేను నిలబడి బ్రతుకుతున్నాను నన్ను ఈ రొంపిలోకి లాగారు అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా నన్ను వదిలేయండి శేఖర్ బాబు నన్ను కొనుక్కోవద్దండి నన్ను నన్నుగానే బ్రతకనేయండి నాకు నా బిడ్డకు భవిష్యత్తుని ఇయ్యలేకపోతే పోనీయండి కానీ వెలకట్టకండి తాళి కట్టిన మీరే నాకు వెలకడితే ఇంకా ఈ ప్రపంచంలో నేను ఎట్లా బ్రతకను భర్త వదిలేసిన నాకు తండ్రి కూడా చచ్చిపోయాడు ఇన్నాళ్లకు నా జీవితంలో తిరిగి జ్యోతి వెలిగించి బ్రతుకు మీద ఆశలు కల్పించిన నా బిడ్డను నా నుండి దూరం చేయకండి శేఖర్ బాబు ఆ తల్లి బిడ్డల విగ్రహం ప్రాణం లేని ఆఫ్ట్రాలో ఒక బొమ్మకు అంత విలువ ఇచ్చారే ఉన్న మమ్మల్ని విడదీస్తారా నీ మనసు అలా ఒప్పుతోంది వద్దండి మీరింత అన్యాయం చేయబోకండి స్త్రీని ఎంతో గౌరవించే మీరు ఈ పనిని చేయమాకండి ఇంకా మీ మీద జరగకుండా ఉన్న ప్రేమాభిమానాలు గౌరవము అలా మిగల్చండి మీ పైన నాకున్న అచంచలమైన విశ్వాసాన్ని బమ్ము చేయబోకండి మీ అమ్మ కోసంగానే నన్ను దూరం చేశారు కానీ అర్థం లేని మీ తల్లి తల్లి కోరిక కోసమై మా తల్లి బిడ్డల్ని వేరు చేయబోకండి దయచేసి వెళ్ళిపోండి మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి రావద్దు తలను దిండులో దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది శారద గడపలో నిలబడి గంట నుండి ఆ వాదనలు శారద ఘోష వింటున్న నర్సు లోపలికొచ్చింది దిక్కుమాలిన ఈ దేశంలో చావలేక బ్రతుకునేడుస్తున్న అనేక వేల భారత మహిళలకు ప్రతినిధి శారద చెమర్చిన కళ్ళొత్తుకుంది మేరీ అదేమిటమ్మా ఈ సమయంలో ఇలా ఏడవచ్చా మనసును ప్రశాంతం చేసుకోండి హాయిగా పడుకోండి ఎలా ప్రశాంతంగా ఉండను సిస్టర్ వీళ్ళు అదిగో ఆవిడ నా అత్తగారు నా నుండి దూరం చేయడానికి వచ్చింది మీరే చెప్పండి సిస్టర్ నాకు ఇంకెక్కడి నాకు ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత పడుకుంటే నా బిడ్డను నా నుండి ఎత్తుకుపోతారేమో అని భయం ఇంకెట్లా పడుకోను సిస్టర్ రోదిస్తున్న శారదను అనునయించింది మేరీ రాజశేఖర్ బయటకు వెళ్ళిపోయాడు నేనన్నీ వింటూనే ఉన్నానమ్మా పచ్చి బాలింతవి ఈ సమయంలో ఇంతగా ఆవేశపడితే ప్రమాదం తప్పు తల్లి నిగ్రహించుకో నా ఈ స్థితి ఏ స్త్రీకి వద్దు ఎంత విచిత్ర పరిస్థితి కలిగించి వినోదిస్తున్నావు స్వామి నన్నెందుకింత నికృష్టంగా సృష్టించావు తండ్రి అనునయంగా శారద చెంప మీద నీటిని తుడుస్తూ మృదువుగాను స్థిరంగాను అంది మేరీ మీ బిడ్డకేం భయం లేదు మీరు నిశ్చింతగా ఉండండి మీ బిడ్డ నా బిడ్డ నా కంఠంలో ప్రాణం ఉండగా మీ బిడ్డను ఈ గదిలోంచి మీ దగ్గర నుండి ఎవ్వరూ వేరు చేయలేరు నన్ను నమ్మండి మీరింకా విశ్రాంతి తీసుకోండి లేచింది నర్సు పక్కనే అమాయకంగా నిద్రపోతున్న పసివాడిని ఆప్యాయంగా నిమురుతూ ఆనందంగా కృతజ్ఞతలతో చూసింది నర్సు అంక రుక్మిణమ్మ మనసు మండిపోయింది కేవలం ఆవిడ ఒక నర్సు అని మర్చిపోయింది తన అంతస్తు మర్చిపోయింది నువ్వెవరివి ఇవ్వకపోవటానికి నా ఇష్టం వాడు నా మనవడు నేను తీసుకుబడతాను గబుక్కున ముందుకు వచ్చి వాడిని ఎత్తుకోబోయింది రుక్మిణమ్మ ఆమె చేతిని చటుక్కున పక్కకు నెట్టేసింది నర్సు ఐసే యూ అవుట్ అరుస్తున్న నర్సును పెద్ద పులిలా చూసింది రుక్మిణమ్మ నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను జాగ్రత్త నేనెవరో తెలుసా ఆమె అధికార దర్పానికి నిర్లక్ష్యంగా నవ్వింది మేరీ ఇది మా హాస్పిటల్ శారదా మా పేషెంట్ మా దగ్గర ఉండగా ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్తే న్యూసెన్స్ కేసుతో పాటు పిల్లవాడిని దొంగలించిన నేరానికి నిన్నేం చేయగలను తెలుసా ఈ గొడవకు రాజశేఖర్ గాబరాగా లోపలికొచ్చాడు నర్సు సవాల్కు నిర్విణుర నిర్విణురాలైన రుక్మిణమ్మ ఏం చేయలేక చేయి చాచి నర్సు చెంప మీద బలం కొద్ది ఒక్క దెబ్బ కొట్టింది విసవిస వెళ్ళిపోయింది శేఖర్ గబుక్కున ముందుకొచ్చాడు సో సారీ సిస్టర్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ నవ్వింది సిస్టర్ మీలాంటి భర్తను చేసుకున్నందుకు శారదను చూస్తుంటే నాకు అపరిమితమైన జాలి కలుగుతోంది బయటికెళ్ళిపోయింది అదిరిపడ్డాడు శేఖర్ శారదా నువ్వు అలాగే అనుకుంటున్నావా ఎలా అనుకున్నా నా అభిప్రాయానికి ఓ విలువంటూ లేదు నా జీవితం ఏమిటో నాకే తెలియని సుడిగుండంలో చిక్కుకుంది ప్లీజ్ మీరు వెళ్ళిపోండి మళ్ళీ నా ఛాయలకు రావద్దు మనం కలిసి బ్రతికే రోజంటూ వస్తే అప్పుడు రండి ఆనాడు నేను సంతోషంగా ఆహ్వానిస్తాను అప్పటి వరకు ఈ శారద మీ బాబు లేరనుకోండి మీ బిడ్డను మీకు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి నేను బ్రతకలేను శేఖర్ బాబు వాడిని వదిలి నేను బ్రతకలేను మీకు దూరమైన ఈ జీవితంలో కనీసం నా బిడ్డను చూసుకుని అయినా నన్ను బ్రతకనివ్వండి నాకు వాడు కావాలి మీ మనసుకు కష్టం కలిగితే నన్ను క్షమించండి శారదా నిజం నిన్ను సుఖపెట్టే శక్తి లేని నాకు నిన్ను క్షమించే అర్హత లేదు పైగా నిన్ను క్షమించాల్సిన పొరపాటు నువ్వేమీ చేయలేదు వీలైతే నువ్వే నన్ను క్షమించు నువ్వు చెప్పిన ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను అప్పుడు కలుసుకుందాం బడిబడిగా వెళ్ళిపోయాడు శేఖర్ అయ్యో శేఖర్ బాబు ఆ రోజు మనల్ని వెతుక్కుంటూ వస్తుందా మన ప్రయత్నం చేసి కల్పించుకోవాలి కానీ శారద దుఃఖంతోనూ శారద నిస్సహాయతతోనూ కాలానికి పనిలేదు ఒక్క సెకండ్ కూడా ఆగి చూడలేదు కాలం జరుగుతూనే ఉంది నిరంతరం ఆగకుండా తిరిగే ఆ కాలచక్రంలో ఆ అతి వేగంగా జరిగిపోయాయి అయితే ఈ మధ్యకాలంలో మాత్రం మనందరం మెచ్చతగ్గది చెప్పుకోదగ్గది ఒక విషయం జరిగింది సుందరిని తీసుకుని హైదరాబాద్కు పారిపోయిన పురుషోత్తం ఆరు మాసాల పాటు నిజంగానే స్వర్గం చూపించాడు క్రమంగా చేతిలోని డబ్బైపోయింది మైకం బదిలింది స్వర్గం కరిగిపోయింది అంతంత మాత్రమే కలిగిన అతని బుద్ధి జ్ఞానంలో కూడా అలాగే ఉండిపోయాడు ఏమి ఉద్యోగాన్ని ఏమి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం ఇస్తారు సంపాదన లేనంత మాత్రాన అవసరాలు లేకుండా ఉండవుగా పరిస్థితుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్క నగ అమ్ముకొని బ్రతకాల్సి వచ్చింది నాలుగైదు నెలలు టెంపరీగా ఉద్యోగం చేశాడు పురుషోత్తం ఉద్యోగం ఊడిపోగానే మళ్ళీ ప్రారంభం ఆ సమయంలోనే పురుషోత్తమాని పురుషోత్తానికి సంపాదన మార్గం కనిపించలేదు కానీ ఐదుగురు స్నేహితులు తయారయ్యారు కష్టాల్లో ఆదుకునే మంచి మిత్రులు వాళ్ళు మిత్రుని బాధలు చూడలేక అదేం కట్టుకున్న పెళ్ళామా ఏమిటి దానికోసం అంతగా బాధపడటానికి దాన్ని వదిలేసి నీ బ్రతికేదో నువ్వు చూసుకో లేదా నీ వ్యాపారంలో దాన్నే పెట్టుబడిగా పెట్టుకో అని చాలా కష్టపడి బోధించారు సహజంగా పురుషోత్తంలో అలాంటి నీచ భావాలు లేకపోయినా పరిస్థితుల ఒత్తిడి పరిచయస్తుల ప్రోద్బలంతో లొంగిపోయి ఫలితంగా సుందర్ని పావుగా ఉపయోగించుకునేందుకు సిద్ధపడ్డాడు ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఆమెతో ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు అన్నం పెడుతున్న సుందర్ని ఉద్దేశించి అన్నాడు సుందరి సాయంత్రం నుంచి సాయంత్రం మన ఇంటికి ఓ ఫ్రెండ్ వస్తాడు నువ్వు కాస్త వినయంగా ఆయనకు కావలసిన మర్యాదలన్నీ చేస్తే అతనికి అన్నపు ముద్ద మింగుడు పడటం లేదు ఉద్యోగం ఉద్యోగం ఇస్తానన్నారా అమాయకంగా ఆశగా అడిగింది సుందరి మనసులో తీవ్రంగా జరుగుతున్న సంఘర్షణకు తట్టుకోలేక ఔనం తల ఊపి పళ్ళెం ముందు నుంచి లేచిపోయాడు జారిపోతున్న ధైర్యానికి స్నేహితులు తిరిగి ప్రాణం పోశారు సాయంకాలం ఆరు గంటల సమయంలో సుందరి అలంకరించుకుంటూ ఉండగా దగ్గరే ఉండి సలహాలు ఇస్తున్నాడు మరో గంట అయ్యాక రావాల్సిన ఫ్రెండ్ వచ్చాడు పురుషోత్తం సుందరి కాపురముండే ఇల్లు ఒకే గది ఆ గదిలోనే అన్ని పనులు జరిగిపోతాయి ఒకవైపుగా వంట చేసి వంట అవ్వగానే పాత్రలని అల్మరాలు దాచి శుభ్రంగానే ఉంచుతుంది సుందరి వచ్చిన ఫ్రెండును గదిలోకి తీసుకొచ్చి ఉన్న ఒకే ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు సుందరి కాఫీ కాస్తోంది సుందరి ఆయనకు కాఫీ ఇవ్వు నేను ఎప్పుడే వస్తాను బయటకు వెళుతున్న పురుషోత్తాన్ని గమనించి జాలీగా నవ్వుకుంది సుందరి ఉంటే కాఫీ ఇద్దరికీ చాలదని ఆయన బయటికి వెళ్ళిపోయారు కాబోలు ఆడదాని హృదయంలో సగభాగం నిజంగా అమాయకతకే చోటు చేసుకుంటుంది మిగిలిన సగం పరిస్థితుల ప్రభావానికి లోనవుతూ ఉంటుంది అందుకే ఆమె ఎప్పుడు అబలగానే ఉండిపోతుందేమో కాఫీని కప్పులోకి వంచి తలెత్తి చూసింది సుందరి ఆకలిగా చూస్తున్న అతని చూపుల్ని గుర్తుంచి చిరాకును కనిపించనీయకుండా కప్పు తెచ్చి అందించింది కూర్చోండి కూర్చోవటానికి వేరే సాధనాలేమీ లేవు మంచం మీద కూర్చోక తప్పింది కాదు పరాయి వ్యక్తి ముందు మంచంపైన కూర్చోవడం ఇబ్బందిగానే ఉన్నా ఆ సమయంలో తప్పలేదు ఆ తప్పనిసరి పరిస్థితికి సిగ్గుపడిపోతూ పడిపోతూ ఒదిగి ఒక పక్కగా కూర్చుంది సుందరి ఆ సిగ్గు ఆ వదగటం మరోలా అర్థం చేసుకున్న ఆ మిత్రుడు చొరవగా లేచి తలుపులు బిడాయించాడు అర్థం కాక చటుక్కున తలెత్తి భయంగా చూసింది పక్కగా వచ్చి కూర్చుని భుజంపైన చేయి వేశాడు ఉలిక్కి పడ్డది సుందరి అసహ్యాన్ని భయపడన బయటపడనీయకుండా చేతిని విసురుగా తొలగించి లేచి నిలబడింది వేళ్లాడుతున్న ఆమె పైట కొంగు పుచ్చుకొని లాగాడు ఆ విసురుకు మళ్ళీ మంచంపై పడ్డ సుందరి కోపంగా అంది ఏమిటి పని మర్యాద లేకుండా మా వారికి తెలిస్తే నా కాళ్ళు విరగొడతారు లేవబోతున్న సుందరిని పట్టి ఆపుతూ అన్నాడు వాడే నన్ను ఇక్కడికి పంపాడు వాడు నీకు తాళికొట్టిన మొగుడా తాళికట్టిన మొగుడా ఏమన్నానా నాలాంటి వాడేగా సుందరి మనసులో స్త్రీతత్వం క కళ్ళు తెరిచి ఏడుస్తోంది పురుషోత్తం చెప్పిన విషయానికి మర్యాదకు అర్థం అంటే ఇదేనా అతను ఎందుకింత నీచానికి లోపడ్డాడు నన్ను ఎందుకింత నాశనం చేస్తున్నాడు సుందరి వర్తమానాన్ని మరచిన ఆ నాలుగు నిమిషాల్లోనూ ఆమెలో జ్ఞానం తొంగి చూసింది మళ్ళీ తెలివి తెచ్చుకునేసరికి అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తాకుతున్నాయి తమకంగా చూస్తున్న అతన్ని జర్రిగొడ్డుగా చూస్తూ భయంగానూ అసహ్యంగానూ లేచి నిలబడింది సుందరి ముందు బయటికి వెళ్ళిపో ఆడది అంటే అంత చులకనగా ఉందా గర్జించింది సుందరి కుర్చీకి అవతలగా కిటికీ పక్కన నుంచి అరుస్తున్న సుందరిని ఎలాగైనా లోబర్చుకోవాలనే దురాసతో మంచం దగ్గర నుంచి రెండడుగులు ముందుకు వేశాడు జాగ్రత్త ఇంకో అడుగు ముందుకేసావో నేనేం చేస్తానో నాకే తెలియదు హుంకరించింది సుందరి ఏమిటే నువ్వు చేసేది అసహ్యంగా నవ్వి ముందుకు రాబోయాడు ఏం చేయాలో తోచిన సుందరి చటుక్కున కిటికీలో పెట్టి ఉన్న కాఫీ కప్పు అందుకొని ఆ కాఫీని అతని ముఖం మీదకి విసిరింది అంతే ఆ వేడి కాఫీ కళ్ళల్లోకి ముక్కుల్లోకి దూరి ప్రాణాన్ని అట్లా పట్టేసినట్లయింది రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పుకొని మృగంలా అరుస్తున్న వాడిని తలుపులు తీసి బయటకు ఒక్క తోపు తోసింది సుందరి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చిన పురుషోత్తం మీద విరుచుకు పడింది దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఎన్ని తిట్లు తిట్టినా నోరు తెరవని పురుషోత్తాన్ని అసహ్యంగా చూసింది ఆ రాత్రి పడుకుంటే సుందరి కళ్ళ మీదకి నిద్ర రావటం లేదు ఆ బుద్దంటూ పుట్టకుండా ఉండాలే కానీ పుట్టాక ఇంక జాగ్రత్తగా ఎక్కడి నుంచి వస్తుంది మగుడైన వాడు నన్ను బజార్లో పెట్టాలని చూస్తుంటే కొనుక్కునే వాళ్లకు భయం ఎందుకుంటుంది అందున ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆలోచించక సుందరి మర్నాడు ఉదయమే లేచిన పురుషోత్తం ఖాళీ మంచం చూసి చాలాసేపు కంగారు పడ్డాడు తర్వాత ఆమెను అంత హీనంగా చూసినందుకు బాధపడ్డాడు కూడా ఏమైపోయిందో అని విచారించాడు మధ్యాహ్నం పడుకుని అప్పుడే నిద్రలేచిన శేషమ్మ ఏం చేయాలో తోచక బీరువాలో బట్టలు సర్దుతోంది శారదను ఇంట్లోంచి తరిమేశాక ఇంకా తన పగ ప్రతిజ్ఞ తీరినట్లే అనుకుంది శేషమ్మ అందుకే ఇదివరకట్లా చీటికి మాటికి ఎదిరింటికి వెళ్ళటం లేదు వెళ్లాల్సిన అవసరమూ కనిపించటం లేదు కానీ రుక్మిణమ్మకు చాలా అవసరం ఇప్పుడు రాజశేఖర్ తల్లితో ఎక్కువగా మాట్లాడటమే లేదు ఏదో కంపెనీల గురించి అవసరమైతే రెండు మూడు మాటలు తప్పించి చాలా ముభావంగా ఉంటున్నాడు పగలంతా ఆఫీసు సాయంత్రం ఇంటికి వస్తేనే తన గదిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ బయటికి రాడు చేస్తే భోజనం చేస్తాడు లేకుంటే అది లేదు అది భరించలేకుండా ఉంది రుక్మిణమ్మ ఆ శిక్ష అనుభవించలేనిదిగా ఉంది నీ మూలాన నా జీవితం ఇట్లా అయిపోయిందనో ఏదో నాలుగు కేకలేసినా పడవచ్చు కానీ అంత మౌనంగా తనకు తనే శిక్ష వేసుకుంటున్న కొడుకుని చూస్తూ భరించడం చాలా కష్టంగా ఉంది ఆ సమయంలో కావలసిన మందు శేషమ్మ మాటలే అందుకే శేషమ్మను పిలుచుకురమ్మని రామన్నను పంపింది గడపలో అడుగుల చప్పుడై ఎవరిది అంటూ వెనక్కు తిరిగింది శేషమ్మ తలవంచుకుని భుజాల చుట్టూ కొంగు కప్పుకొని నిలబడ్డ యువతిని పరీక్షగా చూసిన శేషమ్మ సుందరి అంటూ ముందుకొచ్చింది నాయనమ్మ ఆమె చేతుల్లో వాలి భోరు బోరుమని ఏడుస్తోంది జరిగిన మోసమంతా ఒక్క అక్షరం తప్పు లేకుండా చెప్పింది సుందరి ఆడిని జిమ్మదియా సచ్చినాడా ఎంత పని చేశాడు వాడి కాళ్ళు పడిపోను ఆడి అమ్మ కడుపు కాలి మసి అవ్వ నోటికొచ్చినట్లు తిడుతున్న నాయనమ్మ నోరు మూసింది నాయనమ్మ అయిపోయింది ఏదో అయిపోయింది జరిగిన దాంట్లో నా తప్పు ఉందిగా నీవెన్ని విధాలు చెప్పినా వినకుండా అతను మోజులో పడి అట్లా అయిపోయాను ఇక రభస చేసుకుంటే నీ పరువు కూడా పోవటమే కానీ సుందరి మాటలు శేషమ్మ బుర్రకు పదును పెడుతున్నాయి చూడు సుందరి నువ్వేం దిగులు పడుకు నీ జీవితం రాణివాసం చేస్తాను చూడు రుక్మిణమ్మ కోడల్ని గెంటించేశాను ఇక చూడు నా రంగా నిన్ను ఆ ఇంట్లో చేరిస్తే కానీ మళ్ళీ నాకు నిద్ర పట్టదు వారించింది సుందరి నాయనమ్మ అలాంటి పనులేమి చేయబోకు నేను అందుకు తగను పిచ్చి పిల్ల అందరూ తగనివారేనే ఎవరూ మంచివారు ఉండరు ఎవరికి చేతనట్లు వాళ్ళు బ్రతుకులు గడుపుకోవాలి కానీ అది కాదు నాయనమ్మ నా కడుపులో పురుషోత్తం బిడ్డ పెరుగుతోంది అద్దరిపడింది శేషమ్మ జీవితంలో ఇంతవరకు ఓటమి ఎరగిన శేషమ్మ డీలా పడిపోయింది ఎంత పనిచేశావే దౌర్భాగ్యురాలా నిన్ను వాడికి కట్టబెడదామని అనుకుంటుండగానే వాడితో పోయావు ఇప్పుడేమో ఇలా శేషమ్మ బుర్రా రిజర్వ్ బ్యాంక్ అందులో ఆలోచనలకు ఉపాయాలకు కొరత ఏముంటుంది ఇప్పుడు ఎన్నో నెల రెండు ఓ రెండే కదా నువ్వేం దిగులు పడబోకు వారం తిరిగే లోపల నిన్ను రుప్పినమ్మ కోడలుగా చేయకపోతే అప్పుడు శపథం చేస్తున్న శేషమ్మ మాటలు వింటూనే గంట నుండి జరుగుతున్నదంతా వింటున్న రామన్న కుళ్ళికళ్ళు ఏడుస్తున్న సుందరి ఉలిక్కిపడ్డారు ఇంటివైపు పరిగెత్తాడు రామన్న నాకు ఇష్టం లేదు నాయనమ్మ నువ్వేం ప్రయత్నాలు చేయబోకు నేను ఇట్లా నీ దగ్గరే ఉండిపోతాను నాకేం భోగాలు వద్దు పడింది శేషమ్మ ఏ భోగాలు వద్దు పిల్లాడిని కన్నా ఎలా కన్నావు అంటే నలుగురికి ఏం చెప్పనే మళ్ళీ ఎవడో కనిపిస్తే వాడితో పోదు కానీ చెంగు నోట్లో కూక్కుని దొడ్లోకి పరిగెత్తింది సుందరి చేయాల్సిన పనుల్ని చెయ్యాల్సిన ప్లానుల్ని మననం చేసుకుంటూ రుక్మిణమ్మ దగ్గరికి బయలుదేరింది శేషమ్మ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు రాజశేఖర్ సరాసరి మెట్ల వైపు వెళుతున్న కుమారుణ్ణి పిలిచింది రుక్మిణమ్మ ఏంటమ్మా నిర్జీవంగా అడుగుతున్న సగమైపోయి కళాహీనంగా ఉన్న కొడుకును ఆవేదనగా చూసింది ఆ తల్లి ఇలా కూర్చో కూర్చున్నాడు శేఖర్ బాబు చెప్పబోయింది రుక్మిణమ్మ ఇంతలో హడావిడిగా లోపలికి పరిగెత్తుకొచ్చాడు రామన్న సుందరి చెప్పింది చెప్పినట్లు తను విన్నది విన్నట్లు అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు మీరు మోసపోయినారమ్మ దేవత లాంటి శారదమ్మను అన్యాయంగా గెంటేశారు ఆ పాపిష్టి శేషమ్మ మాటలు నమ్మబోకండి వాడింకా ఏదో చెప్పబోతుండగానే శేషమ్మ వచ్చింది రాజశేఖర్ మనసు సముద్రఘోష చేస్తోంది రుక్మిణమ్మ మనసులో లావా ఉడుకుతోంది శేషమ్మ వచ్చి కూర్చుంది కాసేపు అది ఇది మాట్లాడింది తర్వాత అసలు విషయం ప్రారంభించింది రుక్కమ్మ బాబు చూ చూడు ఎలా అయిపోయాడో జరిగిన దానికి విచారించి ఏం లాభం తల్లి ఇంకా అరవై ఏళ్ళు బ్రతకాల్సిన కాలం ముందుంది ఏదో సుఖపడతాడనుకుని దాన్ని తెచ్చి పెళ్లి చేశాం అలా అవుతుందని అనుకున్నామా పెట్టామా ఆ రాక్షసి ముండా బజారుది అలా చేసిపోయింది ఇక దాన్ని మర్చిపోయి నువ్వే బాబుకి ధైర్యం చెప్పాలి మనకా వయసు అయిపోతుంది కదా బ్రతకబోయి బ్రతుకుతామా ఇంకా ఎన్నాళ్ళుంటామో ఎప్పుడు చేస్తామో తెలియదయ్యే తల్లి వంటూ నువ్వు ఉండగానే మళ్ళీ బాబుకి ఓ సంసారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది నువ్వు కూడా దిగులుగా కూర్చుంటే ఎలా రుక్మిణమ్మ రాజశేఖర్లు ఆశ్చర్యపోతున్నారు ఎంత తీయగా కమ్మగా చెబుతోంది అక్షరాల తమ సౌఖ్యం కోసమే చెబుతున్న మాటల్లాగే ఉన్నాయి కానీ అందులో ఏది ఆక్షేపణగా వినిపించటం లేదు ఇంత చమత్కారం వాక్చాతుర్యం సమయస్ఫూర్తిని దేవుడు ఇలాంటి ఆడవారికి ఇచ్చి వదిలేస్తే నాలాంటి వారి జీవితాలతో ఆడుకుంటారు ఏం శాంతి మిగిలిచస్తుంది వస్తున్న ఆవేశాన్ని బలంగా అదిమిపెట్టి ఆమె విశ్వరూపం తల్లికి పూర్తిగా చూపెట్టడానికి ప్రయత్నించాడు శేఖర్ నాకింకా పిల్లని ఎవరిస్తారండి శారదను అలా పంపించేశామని ప్రతి పిల్ల తల్లిదండ్రులు భయపడతారు శేషమం చేయటంత అయింది తన పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు ఇంకేముంది అనుకున్న పనంతా అయిపోయింది అంటే శేషమ్మే నీకు ఆ సందేహమే వద్దు బాబు లాంటి దాన్ని నీ కష్టం నా కష్టం కాదు నువ్వు ఇలా సన్యాసిలు అయిపోతుంటే నా మనసు ఎంత ఏడుస్తుందో నీకేం తెలుసు అందుకే మా అబ్బాయికి ఉత్తరం రాసి సుందర్ని తెప్పించాను నీకు రెండో పెళ్ళి అయినా సరే కేవలం నీ సుఖ సంతోషాల కోసం దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వేం దిగులు పడబోకు బాబు అసలు విషయం తెలియని లోకం ఎన్నైనా అనుకుంటుంది కానీ ప్రతి విషయం కళ్ళారా చూసిన నేను మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను బాబు అయినా ఈ విషయంలో నీకు నేను కాక అప్పటి వరకు ఎంతో ఓర్పుతో కూర్చున్న రుక్మిణమ్మకు ఇంకా ఆ మాటల్ని ఆ మనిషిని భరించే శక్తి పోయింది కాళికలా గర్జించింది శేషమ్మా నువ్వు మనిషివి కావు నిలువల్లా విషమే నీకు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు నీ చెప్పుడు మాటలు విని నా కొడుకు జీవితంలో నేనే నిప్పులు పోశాను ఇంకా ఏవో సలహాలు ఇవ్వటానికి వచ్చావా చెడిపోయిన నీ మనవరాల్ని చిచి వెదవ బుద్ధులు నువ్వును పో అంత ఆవేశాన్ని శేషమ్మ నిజరూపాన్ని చూచిన షాక్ను భరించలేని రుక్మిణమ్మ తెలివి తప్పి పడిపోయింది తన మోసం తెలిసిపోయాక ఇక తన పాచికలు పారవని తెలుసుకున్న శేషమ్మ బయటపడిపోయింది అక్కడ నిలబడే ధైర్యం కూడా లేక మెల్లగా తప్పించుకొని వడివడిగా ఇంటికెళ్ళిపోయింది అది మొదలు ఏ చిన్న ఉద్రేకాన్ని తట్టుకోలేకపోతుంది రుక్మిణమ్మ హృదయం కోడల్ని మనవడిని అడగాలని ఎలా ఉన్నారో తెలుసుకోవాలని మనసులో తాపత్రయం కానీ రక్తంలో జీర్ణించిపోయిన అహంభావం అడ్డొచ్చేది పైగా గంభీరంగా ఉంటున్న కొడుకుతో మాట్లాడాలంటేనే భయపడుతోందామే పనికిరాని ఈ పంతాలతోనూ ప్రయోజనం లేని ఆ సంఘర్షణలోనే ఆ రేళ్లు అతి నిర్దయగా జరిగిపోయాయి దీపు వస్తున్నానమ్మ పుస్తకాలు పెట్టే చేత్తో పట్టుకొని కాన్వెంట్ డ్రెస్లో వచ్చాడు దీపక్ స్వచ్ఛమైన అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న శేఖర్ పోలికలు చూస్తూ ఎప్పటికప్పుడే చలించిపోతుంది శారద రెడీనా తళతళ నవ్వాడు దీపక్ ఇద్దరూ బయటకొచ్చాక ఇంటికి తాళం వేసి బయలుదేరింది శారద దీపక్ని ఒక పేరు మోసిన మంచి కాన్వెంట్లో చేర్పించింది వాడి కాన్వెంట్ శారద ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఉంది తొమ్మిదిన్నర దీపక్ టైము పది గంటలకి శారద ఆఫీసు దీపక్ స్కూల్ దగ్గర బస్సు దిగి అతన్ని స్కూల్ గేట్ దగ్గర వదిలి తర్వాత బస్సుకు ఆఫీస్కి వెళ్తుంది శారద మరలా సాయంత్రం కూడా అదే మాదిరి వాడి స్కూల్ దగ్గర దిగి దీపక్ని తీసుకుని ఇంటికొస్తుంది జీవితం సాఫీగా సాగిపోతోంది వాడిలోని అతి చురుకుదనం మాత్రం అప్పుడప్పుడు శారదను చిక్కుల్లో పెడుతుంటుంది అంత పెద్ద కాన్వెంట్లో చేర్పించటానికి మొదట భయపడింది కానీ అక్కడైతే తండ్రిని గూర్చి వాడితో ఎవ్వరూ ఏమీ చెప్పరనే ధైర్యంతో ఫీజులు అవి కాస్త ఎక్కువైనా ఆ కాన్వెంట్లోనే చేర్పించింది అమ్మ నాన్నగారు ఇంకా ఎంతకాలం అక్కడే ఉండాలి అక్కడ చదువు పని అయిపోగానే వచ్చేస్తారు నాని దీపక్ పుట్టినరోజు జూలై మూడు అదే రాజశేఖర్ పుట్టినదినం దినం కూడా విచిత్రం తండ్రి బిడ్డలు ఇద్దరిది ఒకే రోజు కావటం విశేషం ముందుగా బట్టలు కొనటానికి డబ్బు లేకపోయింది ఒకటో తేదీ శుక్రవారం అయింది అంచేత రెండవ తేదీన జీతం తీసుకొని ఆ సాయంత్రం దీపక్ని తీసుకొని రెడీమేడ్ బట్టల షాప్కి వెళ్ళింది అక్కడ ఖరీదులు చాలా ఎక్కువ అయినా తప్పదు క్రిందటి నెల దీపు ఫీజులు కొత్త పుస్తకాలు కాన్వెంట్ యూనిఫామ్ డ్రెస్సులతోనే తల ప్రాణం తోక్కొచ్చింది అంచేత బట్టలు ఈ నెలకే వాయిదా వేయవలసి వచ్చింది కొంచెం ఖరీదు తక్కువలో దీపుకి ఇష్టమైన బట్టలు సెలెక్ట్ చేస్తున్న శారద తన వెనక ఎవరో నిలబడినట్లు అనిపించి వెనక్కి తిరిగింది ఎదురుగా రాజశేఖర్ సుమారు ఐదేళ్ల క్రితం ఒకసారి బజార్లో కనిపించాడు మళ్ళీ అతన్ని చూడలేదు ఇన్నాళ్లకు చూస్తుంటే మనసు ఏదో తెలియని బంధానికి లోబడిపోతుంది పొంగి పొలుతున్న ఉత్సాహాన్ని అణుచుకుంటూ పొడిగా అడిగింది శారద బాగున్నారా తన పోలికల్లో అందంగా ఆరోగ్యంగా రాజకుమారుడిలా ఉన్న తన ప్రతిరూపం వంకే చూస్తున్నాడు రాజశేఖర్ ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆశ్చర్యం ఆనందం గర్వం తృప్తి శారదను వివసరాల్ని చేస్తున్నాయి వీడు అతనికి ఆనందంతో మాటలు కూడా తడబడుతున్నాయి వీడు దీపక్ బాబు అతన్ని కంట్రోల్ చేయటం కోసం పొడిగా చెప్పింది ఎవరమ్మా అయ్యినా నీ ప్రశ్నకు జవాబు ఏమని చెప్పను నాన్న ఆక్రోశించింది ఆమె హృదయం మౌనంగా నిలబడిన శారదను చూసి తనే జవాబు చెప్పబోయాడు శేఖర్ నేను మీ నాన్న చటుక్కునందుకుంది శారద మీ నాన్నగారు ఫ్రెండ్ నాని మనసును బలవంతాన నొక్కిపెట్టి అతి కష్టంగా అంది హాయ్ నాన్నగారు ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అవుతారు కదమ్మా హలో కరచాలనం కోసం చేయి ముందుకు చాచాడు కాన్వెంట్లో చేర్పించి సొసైటీలో మెలగటం నేర్చుకున్న దీపక్ వాళ్ళ తండ్రికి ఫ్రెండ్షిప్గా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు కన్నీటి పొరల మధ్య ఆనందంగా నవ్వాడు శేఖర్ ఏమైంది ఫ్రెండ్ మీ కళ్ళలో నీరుంది ఎందుకు నలకపడింది బాబు ఆప్యాయంగా వాడిని ఎత్తుకున్నాడు రాజశేఖర్ ఆరేళ్ల కొడుకుని మొట్టమొదటిసారిగా ఆ తండ్రి ఎత్తుకుని తనయుని స్పర్శకు ఆ మధురానుభూతిని అనుభవిస్తున్నాడు నాని నీ బాల్యం గూర్చి కన్న కలలు నీ చిన్నారి చిలిపి ముచ్చట్ల గురించి కన్న కళలు నీ తడబడే అడుగులు చూడాలని కన్న కలలు అన్నీ అన్నీ అలాగే ఉండిపోయి ఒకేసారి హలో అనే కొడుకును చూడాల్సి వచ్చింది ఈ అనుభవం ఎవరి జీవితంలోనూ ఉండకూడదు అతని మనసు అతి సున్నితమైన చిత్రహింసకులోనై లోనై లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది శారద చటుకున తల తిప్పి కళ్ళు తుడుచుకుంది రాజశేఖర్ కళ్ళల్లో నుండి కిందికి జారిన ఆనంద భాష్పాలు చూసి అడిగాడు దీపక్ నీ కన్ను చాలా నొప్పిగా ఉన్నట్లుంది కదూ ఫ్రెండ్ అవునన్నట్లు తల ఊపాడు తల్లి దగ్గర నుంచి కర్చీఫ్ అడిగి తీసుకుని ఫ్రెండ్ కళ్ళు తుడిచాడు దీపక్ తన చిన్నారి చేతులతో నా కన్నీరు తుడుస్తున్నాడు నా కన్నబిడ్డ బావురు మని ఏడవాలనిపించింది రాజశేఖర్కు మనసుల్ని కంట్రోల్ చేసుకోవటానికి చాలా సమయం పట్టింది పరిసర పరిసరాలు గుర్తుకొచ్చిన శేఖర్ హుషారుగా అడిగాడు దీపు ఏం కొంటున్నావు అరే అచ్చు మా అమ్మ పిలిచినట్లే పిలుస్తున్నారు మీకు ఎలా తెలుసు నేను నేను మీ అమ్మ ఒకటే మా ఆశలు కళలు అభిప్రాయాలు అన్నీ ఏకమై మేము మాత్రమే ఇలా కన్నీళ్లతో నిర్భాగ్యులమై నిలిచాము ఆక్రోషిస్తున్న మనసును అణచిపెట్టి సంభాషణ మార్చాడు రేపు నా బర్త్డే కొడుకు వాడి పుట్టినరోజు సంగతి తన తండ్రితోనే చెప్పుకుంటున్నాడు ఎంత బలీయమైన సంగతి రేపు నాకు బర్త్డే అరే భలే వండర్ అయితే మా డాడీ వచ్చేంతవరకు మనం ఫ్రెండ్స్ బికాజ్ మన బర్త్డేస్ కూడా ఒకటే కదా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న తన కుమారుణ్ణి చూస్తూ పట్టలేని సంతోషంతో వాడి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు వాటే వండర్ మా అమ్మ కూడా ఎప్పుడు ఇక్కడే ముద్దిస్తుంది రాజశేఖర్ ముఖం ఎర్రగా కందగడ్డైపోయింది ఇలాంటి పోలికలు ఇవే కాదునా అని లక్షా తొంభై ఉంటాయి అనుకుంది శారద రాజశేఖర్ హుషారుగా బట్టలు ఎన్నిక చేస్తున్నాడు అంత గల బట్టలు కొనే తాహతూ నాకు లేదంటూ శారద పెడుతున్న గోల అతను పట్టించుకోనేలేదు బట్టలకి బిల్లు చెల్లించాడు శారదలో ఒక పక్క సంతోషంగానూ ఉంది మరో పక్క బాధగాను ఉంది షోకేస్లో ఉన్న పిల్లల బొమ్మలు చూస్తున్నాడు దీపక్ ఇదేం బాగోలేదు కాస్త తీవ్రంగా అంది శారద నాకు ఆ మాత్రం హక్కుంది సౌమ్యంగా జవాబిచ్చి ముందు కదిలాడు శేఖర్ చేయి మెట్లు దిగుతున్న దీపక్ వెనకే వస్తున్న శారద ఒక్క క్షణం ఇరువురి మనసు చలించింది భగవాన్ ఈ క్షణం శాశ్వతం చేయకూడదు ఇలాంటి అదృష్టం మా జీవితాల్లో రాసి ఉందా ఫ్రెండ్ మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారు దీపక్ అడిగాడు చురుగ్గా ఉండి రాయిలా ఆకర్షిస్తున్న తన బిడ్డ తన రక్తంలో రక్తం ఇన్నాళ్లకు చూసిన తన ప్రతిరూపం వాడిన విడిచిపెట్టి తన ఏకాంత జీవితంలోకి వెళ్లేందుకు అతని మనసు సుతారాము ఇష్టపడటం లేదు ఇప్పుడే వస్తాను రానా ఓకే శారదకు సంతోషంగానూ ఉంది దానితో కల్ దాంతోపాటు విసుగ్గానూ ఉంది తలుపులు తీసి లోనికి ప్రవేశించి దీపం వెలిగించింది శారద కూర్చోండి తనయుడు తండ్రికి మర్యాద చేస్తున్నాడు కూర్చున్నాడు రాజశేఖర్ అతి సామాన్యంగా ఉన్న ఆ ఇంటి పరిసరాలను పరిశీలనగా గమనిస్తున్నాడు అమ్మ మా ఫ్రెండ్ తినేందుకు ఏమైనా పెట్టమ్మా శారద ప్లేట్లో తెచ్చిపెట్టిన చక్కిలాలు తింటూ అడిగాడు శేఖర్ మరి నువ్వు మా ఇంటికి ఎప్పుడొస్తావు ఎప్పుడు రాను పెద్ద మనిషిలాగా ఎదురు ప్రశ్న వేసిన దీపక్ని చూసి వాడి వయసును వాడి మాటల్ని అంచనా వేస్తున్నాడు శేఖర్ రేపు ఉదయం నేను మళ్ళీ వస్తాను అప్పుడు నిన్ను తీసుకెళ్తాను ఓకే ఓకే ఇంకా నేను వెళ్ళన తల ఊపాడు దీపక్ ఈ కాఫీ తాగండి కప్పు అందించింది శారద దీపక్ బయటికి వెళ్ళాడు ఖాళీ కప్పు అందిస్తూ అన్నాడు శేఖర్ ఈ కాఫీ తాగి చాలా రోజులైంది సారు ఆ సంబోధన విని చాలా ఏళ్ళైపోయింది మళ్ళీ ఇన్నాళ్లకు ఆ పరవశంలోంచి తేరుకుని చూసేసరికి శేఖర్ చకచకా నడుస్తూ దీపక్ దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు చేయి ఊపి వెళ్ళిపోయాడు దీపక్కి తల రుద్దీ నీళ్లు పోసింది తల తుడిచి సాంబ్రాణి పొగవేసింది కొత్త బట్టలకి కాస్త పసుపంటించి కట్టబెట్టింది తర్వాత దేవుని పటం ముందు కూర్చోబెట్టి పూజ చేయించింది అక్షంతలు తీసుకుని దీపుని ఆశీర్వదించబోయింది శారద దగ్గరకు వేసి ఉన్న తలుపుల్ని తోసుకొని లోపలికొచ్చాడు శేఖర్ బిడ్డ పుట్టినరోజు నాడు అతను అన్నమాట ప్రకారం రావటం చాలా ఆనందంగాను ఉంది ఈ కలయిక ఎంత దూరానికి వెళ్ళి ఎలాంటి పరిణామానికి కారణమవుతుంది అని బెంగగాను ఉంది మనసులో ఎలాంటి భావాలున్నా తన చేతిలో ఉన్న అక్షంతలు శేఖర్ చేతికిచ్చి దీవించండి అంది నువ్వు దీవించు తండ్రి లాంటి వాడు సమయానికి వచ్చారు ముందుగా మీరు దీవించండి అతని ముఖంలో మారుతున్న భావాల్ని గమనించే శక్తి లేక తల తిప్పి దీపు వంక చూసింది దీపు ఫ్రెండ్ పాదాలకు వందనం చెయ్యమ్మా ఆ లేత మనసులో తల్లి అన్న తండ్రిలాంటి వాడు మాట బాగా నాటుకుంది విప్పారిన నేత్రాలతో శేఖర్ వంక చూశాడు దీపక్ పుట్టినరోజు శుభాకాంక్షలతో అంటూ తన చేతిలోని పెట్టని దీపు చేతికిచ్చాడు రెండు గిన్నెల్లోకి పాయసం తీసి తెచ్చింది శారద ఫ్రెండ్ మీ బర్త్డేకి నేనేమి ప్రజెంట్ నేనేం ప్రజెంట్ ఇవ్వను ఉలిక్కి పడి సర్దుకుని హాయిగా నవ్వాడు ఒక తీయని ముద్దు లేచి వచ్చి ముద్దిచ్చి తల్లి చేతిలోని గిన్నె శేఖరకు కందిస్తూ నవ్వాడు థ్యాంక్ యూ ప్యాకెట్ చింపి పైకి తీసి చేత్తో పట్టుకొని చూస్తున్నాడు దీపు వాడి చేతిలోని బొమ్మను చూస్తూ ఊపిరి పీల్చడం మర్చిపోయింది అమ్మ అమ్మ ఈ బొమ్మ చాలా బాగుంది కదూ ఫ్రెండ్ మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ నాకు చాలా చాలా నచ్చింది సంతోషంగా అంటూ ఆ బొమ్మ వంకే చూస్తున్న దీపులో వాట్ ఏ వండర్ వాట్ ఎ స్వీట్ డాల్ అంటున్న శేఖర్ కనిపిస్తున్నాడు దీపు వినకుండా మెల్లిగా శేఖర్ అడిగింది శారద ఆ ప్రతిమను కూడా తిరిగి మాకే చేస్తున్నారా శేఖర్ బాబు ఆమె కంఠంలోని గురగురకు కొన్ని సంవత్సరాల తర్వాత శారద నోటి వెంట వింటున్న శేఖర్ బాబు అనే పిలుపుకు చలించాడు శేఖర్ అవును శారద మళ్ళీ మనం దగ్గరవ్వాలని చటుక్కున వెనక్కి తిరిగింది శారద మంచినీళ్ళ గ్లాసులు తెస్తున్న తల్లిని ఉద్దేశించి అన్నాడు దీపక్ అమ్మ ఈ మదర్ వి నువ్వు ఈ బాయ్ ఏమో దీపక్ అవునా అల్లరిగా నవ్వుతున్న అతని ముఖంలో సారు ఇట్లా మన బాబుకి నువ్వు రాజశేఖర్ కనిపిస్తున్నాడు అవును దీపు కరెక్ట్గా చెప్పావు పాయసం తినేసి గిన్నెను కింద పడుతూ తృప్తిగా అన్నాడు శేఖర్ మరి వెళదామా ఏమ్మా వెళ్ళనా మొదట వద్దు అనాలనుకుంది శారద కానీ తర్వాత ఆలోచిస్తే అనిపిస్తోంది వెళ్ళని వాడిని చూసి ఆ జమీందారిని కళ్ళు కుట్టాలి ఏడ్చుకోవాలి అంతటి బంగారు బిడ్డ తన మనవడు తనకు కాకుండా పోయాడే అని దిగ్గుళ్ళిపోవాలి రాజకుమారుల ఉండే తన బాబుని చూసి ఇంత చక్కని వంశాంకురాన్ని దూరం చేసుకున్నానే అని కుమిలిపోవాలి ఏడవాలి ఏడ్చి ఏడ్చి మనసులోని ఆ గర్వం అంతా పోయి తనేం పోగొట్టుకుందో తన జీవితానికి ముఖ్యంగా కావాల్సిందేమిటో తెలుసుకుని దానికోసం వెంపర్లాడాలి మనసులో ఉబుకుతున్న లావాన్ని చిరునవ్వుతో లోపలికి తోసింది శారద గుండెలు మండుతున్న పెదవులపై మాత్రం చిరునవ్వుని పులుకు పులుముకోవాల్సిన స్త్రీమూర్తి శారద వెళ్ళుదీపు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేసాయి బాబు భోజనానికి మీ ఫ్రెండ్ని కూడా తీసుకురా తలుపు తీసుకుని బయటికి వచ్చాడు దీపక్ ఒకవేళ రాలేకపోతే క్షమించు శారద బయటకు వెళ్ళాడు శేఖర్ రెక్కలు చాచుకొని విమానంలో ఉన్న కారుని చూస్తూ సంతోషపడ్డాడు దీపక్ కథ కొనసాగుతుంది